ఆ మధ్య బాహుబలి నిర్మాతల ఇళ్లపై దాదాపు 30 లొకేషన్లలో ఐటీ దాడులు జరిగాయి తెలుసు కదా. అందుకే బాహుబలి వన్ ద్వారా ఏమీ రాలేదు అని వాళ్లకు చెప్పిన వివరాలే మీడియాకు చెప్పాడా యార్లగడ్డ శోభు, లేక నిజమేనా? సరే మరో ముచ్చట చెప్పుకుందాం. బాహుబలికి రాజమౌళి ఫ్యామిలీ తీసుకున్న రెమ్యూనరేషన్ సరైన అంకె ఇప్పటికీ బయటికి రాలేదు. దేశంలోనే ఆ స్థాయిలో పారితోషికం ఎవరూ తీసుకోలేదు. అయితే ఆ రెమ్యూనరేషన్ కన్నా బళ్ళారి సాయి అని పిలువబడే కొర్రపాటి సాయి అలియాస్ వారాహి సాయిని ముందు పెట్టి చాలా ఏరియాలకు తక్కువ రేట్లకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు రాజమౌళి తీసుకున్నాడనే ప్రచారం ఉంది. దాంతో విపరీతంగా లాభాలు వచ్చేసాయి తనకు. తరువాత శాతకర్ణికి ఇదే స్ట్రాటజీ అమలు చేశాడట. అంటే ఈ లెక్కన బాహుబలి వన్ ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు మాత్రమే ఊహించనన్ని లాభాలు జేబుల్లో వేసుకుని అసలు నిర్మాతల్ని అలా ముంచేశారా అనే డౌట్లు సహజంగానే వస్తుంటాయి. నిజానిజాలు బహుశా ఎప్పుడూ బయటపడవు.